రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని వైసీపీ అరాచక పాలన చేస్తుందన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన వారిని ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. జగన్ కు ధైర్యం ఉంటే ఢిల్లీ పర్యటన వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ పరిపాలన చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి పాదయాత్రలో ఈవీఎంలు పుణ్యం అంట 6500 కోట్లు ఖర్చు పెట్టి ప్రశాంత్ కిషోర్ అనే మాంత్రికుడితో అబద్ధాలు అసత్యాలతో మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వానికి గోరి కట్టడానికి 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో మీకు పెద్ద ఎత్తున చంపపెట్టిలాగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. తప్పకుండా ప్రజా రాజధాని అమరావతి ఉద్యమాన్ని కాపాడుకుంటాం, ముందుకు నడుస్తాం, ముందుకు తీసుకెళ్తాం. ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ చూడండి, లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం సిగ్గుపడాలి. గత సంవత్సరం పత్తి పండించాడు, నందిగా మార్కెట్ యార్డ్లో ఆ పత్తి కొనుగోలు చేయాల. మీ ప్రభుత్వ అసమర్థత, మీ రైతు భరోసా కేంద్రాల అసమర్థత, మీ ప్రభుత్వ యంత్రాంగం యొక్క అసమర్థత,